ఒకసారి స్వామీ రాజారెడ్డి కస్తూరి గారు నాన్నగారు నేను అన్నయ్య స్వామితో పాటు బయలుదేరాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చూసడానికని స్వామి బయలుదేరారు. సో నడుస్తున్నాం, నడుస్తుంటే స్వామి సడన్గా కిందకు వంగి ఒక రాయి పికప్ చేశారు. స్వామి రెండు చేతులతో పట్టుకుని నన్ను రే నోరు తెరవరా అన్నారు. నోరు తెరవరా అంటే నేను సిగ్గుపడిపోయి గట్టిగా మూసేసుకున్నాను నోరు. నోరు తెరవరా అన్నారు. నోరు తెరవరా అంటే నేను తెరవలేదు. తెరవలేకపోతే స్వామి నాన్నగారి వైపు చూసి చౌదరి నువ్వు నోరు తెరు అంటే నాన్నగారు నోరు తెరిచారండి. రాజా నువ్వు నోరు తెరు అంటే రాజారెడ్డి గారు తెరిచారు. అన్నయ్య తెరిచాడు, కస్తూరి గారు తెరిచాడు. ఒరే ఇంతమంది నోరు తెరుస్తున్నారు నువ్వు తెరవరా అన్న. నేను ఇంకా బిగుసుకుపోయాను, నోరు గట్టిగా మూసుకున్నాను. ఇప్పుడైతే తెరుస్తావే అన్నారు. రాయి కాదండి అది, లడ్డు ఉంది మిఠాయి. సిగ్గుపడుతూ నోరు తెరవబోతున్నాను. తెరవబోతుంటే స్వామి స్వామి నీ నోట్లో రాయి కొడతాడు అనుకుంటున్నావురా, ఎప్పటికీ జరగదు అన్నారు స్టర్న్గా.